గుంటూరు నగరంలో సంచలనం సృష్టించిన సెక్యూరిటీ సిబ్బంది జంట హత్యల కేసును గుంటూరు జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. గత రాత్రి హత్యలతో పాటు పలు దుకాణాలను ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసరడంతో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కేసుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను ఎట్టకేలకు గుర్తించారు. హత్య దోపిడీ కేసులో ఇద్దరూ పాల్గొన్నారు, ఇద్దరూ మైనర్లేనని, వారిపై గతంలో షటర్లు పగలగొట్టిన 5 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారు దొంగతనాలకు వెళ్లి సెక్యూరిటీ సిబ్బందిని చంపేసినట్లు వెల్లడించారు. ఇద్దరు మైనర్లను, నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన గడపాలను, పలుగులను, హెల్మెట్, చోరీ చేసిన సెల్ ఫోన్లు, ఇక ల్యాబ్లను, 2 ట్యాబ్లను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో పాటు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. సో వాళ్ళు మెయిన్ ఉద్దేశం చెప్పకంట కాదు, వాళ్ళు నాకు కొట్టేస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళు పట్టుకు ఉంటారు, మనం చేయొచ్చు అంట, ఆ ఉద్దేశంతో కొట్టారండి. అది వేరే యాంగిల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది మన దగ్గర. కొట్టిన తర్వాత షట్టర్ లాక్ అని చూశారు, కానీ అది ఓపెన్ కాలేదు. ఓపెన్ కావట్లేదు, అప్పుడు రిటర్న్ వచ్చింది.